గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఆరాధిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారంతో నాడు యాక్టివ్గా పనిచేసిన అధికారులను ప్రశ్నిస్తోంది. కమిషన్ ముందు మాజీ చీఫ్ ఇంజనీర్ సిడిఓ నరేందర్ హాజరయ్యారు. నాటి ప్రభుత్వం ఉన్నతాధికారుల ఒత్తిడితో తాము సంతకం చేస్తారని వాంగ్మూలం ఇచ్చారు. దీంతో కమిటీ తర్వాత ఎవరిని పిలుస్తుందనే ఉత్కంఠ నెలకొంది. కాళేశ్వరం అవకతవకలపై ఘోష్ కమిషన్ విచారణ కొనసాగిస్తోంది. కమిషన్ ముందు గురువారం మాజీ సిడిఓ నరేందర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. 2.5 గంటల పాటు విచారణ కొనసాగింది. నరేందర్ రెడ్డిపై 14 పేజీల ప్రశ్నలు సంధించింది కమిషన్. డిజైన్లు, డ్రాయింగ్స్, రూపకల్పన ఎల్ఎన్టీ సంస్థతో కలిసి తయారు చేశామని నరేందర్ రెడ్డి వెల్లడించారు. కానీ ప్రభుత్వానికి ఫైనల్ అప్రూవల్ చేసే ముందు తాను సంతకం చేయలేదని చెప్పారు. అప్పటి సీఎం కేసీఆర్, నాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఉన్నతాధికారులు ఒత్తిడి చేయటం వల్ల సంతకం చేశానని అన్నారాయన. కేవలం లొకేషన్స్ ఆధారంగా డిజైన్లు, డ్రాయింగ్స్ ఏర్పాటయ్యాయని తెలిపారు. ప్రతి డిజైన్లు సిడిఓలతో పాటు ఎల్ఎన్టీ సంస్థ పాల్గొందని అన్నారు. కీలక మీటింగ్లకు తనను పిలవలేదని స్పష్టం చేశారు. డిజైన్స్, డ్రాయింగ్స్ అనుమతి విషయంలో నిబంధనలు ఎందుకు పాటించలేదని కమిషన్ ప్రశ్నించగా ప్రభుత్వ ఒత్తిడి వల్లనే గుడ్డిగా సంతకాలు చేయాల్సి వచ్చిందని ఒప్పుకున్నారు నరేందర్ రెడ్డి. డిపిఆర్ కు, గ్రౌండ్ లో కన్స్ట్రక్షన్ కు తేడాలు కనిపిస్తున్నాయి, అందులో నిజమెంత అని కమిషన్ అడిగింది. వర్షాకాలానికి ముందు పాటించాల్సిన నిబంధనలు గ్రౌండ్ లెవెల్లో ఉన్న అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ పాటించలేదని వెల్లడించారు. పై అధికారులు ప్రభుత్వం ఒత్తిడి వల్ల క్వాలిటీ కంట్రోల్ చెక్ చేయలేదని ఆయన చెప్పారు. మరోవైపు బ్యారేజ్ల గేట్ల ఆపరేషన్, అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ సరిగ్గా పనిచేయలేదని అన్నారు. టీఎస్ఈఆర్ఎల్ ఇచ్చిన మార్గదర్శకాలను కాంట్రాక్ట్ సంస్థ పాటించలేదని నరేందర్ రెడ్డి అన్నారు. కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు నరేందర్ రెడ్డి సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. అటు కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు హాజరయ్యారు.